హాయ్ అండి, నేను మీ రాజీ. వెల్కమ్ టు రాజీస్ హెల్తీ కుకింగ్ అండ్ వ్లాగ్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో నేనైతే సింపుల్ గా టేస్ట్ గా స్టఫ్డ్ కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నానని స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ వాచ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ముందుగా నేనైతే ఒక 4 కాకరకాయలు అయితే తీసేసుకుని ఒక కాకరకాయని 2 ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకుని లోపల సీడ్స్ అన్ని తీసేయాలండి. సీడ్స్ మీకు కావాలంటే ఉంచుకోండి, కానీ నేనైతే తీసేస్తున్నానండి. సో కాకరకాయ సీడ్స్ అన్ని తీసేసి ఈ విధంగా ఆవిరి మీద అయితే కుక్ చేసుకోవాలండి. నేనైతే ఒక గిన్నెలో కాస్త నీళ్లు పోసుకుని పైన జల్లెడ పెట్టేసి కాకరకాయలు అన్ని పెట్టి ఒక 5 మినిట్స్ అయితే లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని స్టీమ్ కి కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా మనం స్పూన్ తో గానీ చాక్ తో గానీ గుచ్చితే తెలుస్తుందండి కుక్ అయిందో లేదో. ఈ విధంగా కుక్ అయిన వాటిని బయటికి తీసేసి చల్లారనివ్వాలండి. ఇప్పుడు స్టఫింగ్ కోసం ఒక 3 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నది, ఒక వెల్లుల్లిపాయ తోలుతో పాటే వేస్తున్నానండి, అప్పుడే బాగుంటుంది. సో ఇప్పుడు నేనైతే 1 స్పూన్ జీలకర్ర, ఇక్కడ ఉప్పు అన్నది నేను మళ్ళీ వేయనండి, స్టఫింగ్ లోనే వేస్తాను. కాకరకాయకి ఈ ఉల్లిపాయలు పేస్ట్ కి మొత్తానికి కలిపి వేస్తున్నాను. 1 స్పూన్ కారం కూడా వేసి దీన్ని వాటర్ లేకుండా చక్కగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి. కాస్త పసుపు కూడా వేసి మిక్సీ అయితే పెట్టేద్దామండి. ఈ విధంగా మనకి ఆనియన్స్ నుంచే వాటర్ వస్తుంది కాబట్టి ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా ఉడకబెట్టిన వాటిలో ఈ స్టఫింగ్ అయితే అన్ని చేసేసుకోవాలండి. ఈ విధంగా చక్కగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న వాటిని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి. నాన్ స్టిక్ ప్యాన్ అయితే ఈజీగా ఉంటుందండి, కింద అడుగు పట్టకుండా ఉంటుంది, మనకు కూడా ఆయిల్ కూడా చాలా తక్కువ అవుతుందండి. చూసారు కదా, నేనైతే 1 స్పూన్ ఆయిల్ అయితే వేసానండి, ఎక్కువ అయితే వేయలేదు. అసలు 1 స్పూన్ ఆయిల్ వేసి కాస్త వేడెక్కింది అన్నప్పుడు ఈ స్టఫ్ చేసుకున్న కాకరకాయలన్నింటినీ వేసేయాలండి. చక్కగా లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని కుక్ చేసుకుంటే ఈవెన్ గా మంచిగా ఫ్రై అవుతుందండి. పెద్దగా వాటర్ కూడా మనం వేయిన అవసరం లేదండి, చక్కగా మాడిపోకుండా మంచిగా కుక్ అవుతుందండి. మూత పెట్టడం అయితే మర్చిపోవద్దండి. లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని 2-3 మినిట్స్ ఒకసారి ఈ విధంగా తిప్పుకోవాలండి. చక్కగా ఈ విధంగా తిప్పుకోవాలి. ఉడుకుద్దులే బాగా ఫ్రై అవుతుంది అని చెప్పి వదిలేయొద్దు, అప్పుడు ఇంకా కింద మాడిపోవద్దండి. మీకు కాకరకాయ స్టఫింగ్ మంచిగా ఉండాలి, అలానే ఫ్రై కూడా అదే విధంగా చేసుకుంటేనే మీకు కూర అనేది టేస్ట్ వస్తుందండి. మీకు నాకు తెలిసి మీకు చేదు తెలియదండి, అంత బాగుంటుంది. మీకు దీనికి తగ్గట్టుగా ఉప్పు కారం మీరు వేసుకోవాలి, ఎందుకంటే కాకరకాయ కొంచెం చేదు ఉంటుంది కాబట్టి ఉప్పు కారానికి కాస్త కరెక్ట్గా సెట్ అవుతుందండి. ఇప్పుడు కాస్త ఫ్రై అయ్యింది అన్నప్పుడు మిగిలిన పేస్ట్ని కూడా వేసేసుకోవాలండి. ఈ విధంగా వేసేసుకొని మొత్తం కలిసేటైతే కలుపుకోండి, మర్చిపోవద్దు. కాకరకాయలు ఎక్కడ మెదపొద్దండి, మన కాకరకాయ స్టఫింగ్ కూడా బయటకు రాకూడదు. పైన గ్రేవీ మాత్రం పూతలా ఉండాలే తప్ప కానీ లోపల స్టఫింగ్ రాకూడదు, మన కాకరకాయ కూడా కట్ అవ్వకూడదండి. అంత మంచిగా మీరు కలుపుకొని కుక్ చేసుకోవాలండి. మీకు కుదరకపోతే కనుక 2 స్పూన్లు యూజ్ చేసి తిప్పుకోండి. అంతేగాని కాకరకాయలు ముక్కలైతే కనుక స్టఫింగ్ మొత్తం బయటకు వచ్చేసి కాకరకాయ అంతా చెదరైపోద్దండి. మీకు అప్పుడు కాకరకాయ ఫ్రై అవ్వదండి, కాకరకాయ కూర అవుద్ది. సో అందుకని చిన్నగా ఈ విధంగా కట్ చేసుకొని మనం పెట్టుకున్నప్పుడు మంచిగా మీకు మొత్తం కాకరకాయ కాకరకాయ పెట్టేయాలనుకున్నా పెట్టుకోవచ్చండి, అది కూడా బాగానే ఉంటుంది. కాకపోతే పెద్ద ఒక్కసారిగా కాకరకాయ మొత్తం ఒకటంతా తినలేము కదా, అందుకని ఈ విధంగా 2 ముక్కలు చేసుకుంటే బాగుంటుందండి. సో కాసేపటికి చూసారా గ్రేవీ అనేది చక్కగా పట్టేసింది, ఈ విధంగా మంచిగా పట్టేస్తుంది కదా, బాగుంటుంది. సో ఒకవైపు అయితే చక్కగా వేగిపోయిందండి, ఇంకోవైపు కూడా మనం మంచిగా మూత పెట్టేసి ఇంకో 2-3 మినిట్స్కి అయితే కూర అయితే అయిపోతుందండి. మన ఫ్రై రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దామండి. చాలా సింపుల్గా టేస్టీగా మనమైతే తయారు చేసేసుకున్నామండి. మీకు కూడా ఈ రెసిపీ తెలిసే ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. ప్లీజ్ కింద కామెంట్ చేసి నాకు నా వీడియోస్ మీకు ఏ విధంగా రీచ్ అవుతున్నాయో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మన ఛానల్ నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయండి. ఇంకా ఎన్నో వీడియోస్ నాకు చేయాలన్నా సరే మీ సపోర్ట్ అయితే నాకు కావాలండి. ప్లీజ్ మీరైతే ఒకసారి కామెంట్ అయితే చేసి నాకైతే నా వీడియోస్ మీకు ఎలా నచ్చుతుందో చెప్పండి. థ్యాంక్ యూ.